ఒకవైపు ఇదసలే రకరకాలుగా ప్రజల మనోభావాలు దెబ్బతినే కాలం, మరోవైపు తమ క్రియేటివిటీతో ఎలాగైనా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సరే తమ మనోభిష్టాన్ని ప్రదర్శించుకునే కాలం. ఆ మధ్య ఒకడు దేవుళ్ళు తెల్లగానే ఉండాలా నాన్ సెన్స్ అంటూ ఓ 10 మంది మోడల్స్ ను పట్టుకుని బోలెడు దేవుళ్ళందర్నీ నల్ల నల్లగా చూపించేసి కాలరెత్తుకున్నాడు. తెలుసు కదా, ఇలాంటి వార్తలు విని విని ఓ పూజారి కూడా చిత్త చాపల్యం కాస్త చోటు చేసుకున్నట్టుంది. మైలాదుతురైలోని మయూరానంద స్వామి గుడిలో అక్కడ 1000 సంవత్సరాల పురాతన దేవి విగ్రహం ఒకటి ఉందిలేండి. ఆ దేవత పేరు అభయంబాల్, అంటే అభయానిచ్చే తల్లి అని. ఆ గుడిలో 6 నెలల క్రితం రాజనే ఓ యువ పూజారి చేరాడు తన తండ్రికి సాయం చేయడానికి. దేవతనగానే చీర కట్టుకునే ఉండాలా, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని అనుకున్నాడు. ఎంచక్క నార్త్ ఇండియన్ స్టైల్లో సల్వార్ కమీజ్ తొడిగాడు. ఆహా, ఈ మోడ్రన్ డ్రెస్ లో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నది అని తనలో తాను సంతోషపడి ఓ ఫోటో తీసి వాట్సాప్ లో షేర్ చేశాడు. మరి సోషల్ మీడియా ఉన్నది ఎందుకు, ఇలాంటి పైచాల కోసమే కదా, నమ్మడం లేదా? ఇదిగో ఆ ఫోటో. ఇక్కడికొచ్చిన భక్తులు ఆ అలంకరణ చూసి లబోదిబోం అన్నారు. 1000 ఏళ్ల విగ్రహం పవిత్రతను మంటగలిపావు కదరా అని ఆడిపోసుకున్నారు. కొందరైతే తాము తెచ్చిన కొబ్బరికాయల్ని ఆ పూజారి తలపై కొట్టేసి ప్రాయశ్చిత్తం కూడా చేయాలనుకున్నారు. ఈలోపు అక్కడికి వచ్చిన గుడి మేనేజర్ను కూడా 4 తంతే తప్ప గుడి బాగుపడదని కూడా అనుకున్నాడు. ప్రతి శుక్రవారం అక్కడ విగ్రహానికి చందనపు కాపు అనగా చందనం పూత పూస్తారు. ఈ యువ పూజారేమో పింక్ కమీజ్, బ్లూ సల్వార్, బ్లూ దుప్పట్టాను తొడిగి మంచిగా పూలదండలు గట్రా పక్కన అమర్చాడు. మరి అతడి తండ్రి ఇదెక్కడి కోలరా నాయనా అని ఏమీ మందలించలేదు. బాగుంది బిడ్డా, అమ్మ నిన్ను ఆశీర్వదించుగాక అని దీవించాడు. ఆ ఇద్దరు ఆనంద బాష్పాలు రాలుస్తుంటే భక్తుల కోపాన్ని తట్టుకోలేక ఆ గుడి మేనేజర్ అర్జెంటుగా ఆ ఇద్దరు తండ్రి కొడుకుల్ని ఏకంగా సర్వీస్ నుంచే తొలగించేశారు. తప్పుకు శిక్ష విధించాను, నన్ను క్షమించండి భక్తులారా అంటూ కాళ్లావేళ్లా పడ్డాడు. ఈ గుడే కాదు, తిరువాధీనం ఆధీనం ఆధ్వర్యంలో ఇలాంటివే మరో 27 గుళ్లున్నాయి. ఇక్కడ సల్వార్ కమీజ్ దెబ్బకు వణికిపోయిన మఠం, బాబ్బాబు అమ్మవార్ల వస్త్రధారణను కాస్త సాంప్రదాయ పద్ధతిలోనే ఉంచండ్రా బాబు, ప్రయోగాలు చేస్తే మర్యాద దక్కదు అని వెంటనే అందర్నీ ఓ సర్క్యులర్ కూడా జారీ చేసేసింది. అదండి కదా, మీ క్రియేటివిటీ పాడుగాను బయట వ్యక్తులకు ఈ మధ్య ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి సరే, మరి ఈ పూజారులు కూడా ఇలా మారిపోయారేంట్రా బాబు అంటూ అక్కడ భక్త సమాజం తెగ బాధపడిపోతూ ఇలాంటి పెడపోకల్ని నువ్వే అరికట్టాలి తల్లి అని ప్రత్యేక ఉత్సవం ఒకటి ప్లాన్ చేస్తున్నారట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.